అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం మన ఛానల్లో ఈ అంటే పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ పర్సంటేజు, పోలింగ్ సరళి ఇదంతా కూడా అనలైజ్ చేసుకున్నాం. కానీ ఈ అనాలిసిస్లో పడి, ఈ విశ్లేషణ, ఈ వీడియోల్లో పడి నేను ఒక కీలకమైన అంశాన్ని మర్చిపోయాను. మర్చిపోవడం మీన్స్ దాని మీద దృష్టి పెట్టలేదు, ఫోకస్ పెట్టలేదు. కానీ దానికి సంబంధించి కీలకమైన విషయాలు నాకు తెలుస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యం చాలా ఆశ్చర్యానికి గురవుతున్నా. అంటే ఇంత దరిద్రంగా ఉందా మన రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ కొన్ని పరిస్థితులు అనిపిస్తుంది. అదేంటంటే మీరు మాచర్ల, పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగిన గొడవలు తలుచుకుంటే అసలు రాజకీయాల కోసం, గెలుపు కోసం ఇంత దారుణంగా దిగజారుతారా అనిపించాలా ఉంది. ఈసీ అసలు ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈవెన్ ఇప్పటికీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నది టైం 9:20 అయింది. ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పటికి కూడా నరసరావుపేటలో అటువైపు ఒక 2,000 మంది, ఇటువైపు ఒక 1,000 మంది మొహరించి ఉన్నారు. ఎనీ టైం వాళ్ళు కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కర్రలు కత్తులతో రెడీగా ఉన్నారు. పోలీసులు ఒక 100 మంది ఉన్నారంట అక్కడ, అంతే. అక్కడ వేలాది మంది రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు అటువైపు ఇటువైపు మొహరించి ఉన్నప్పుడు పోలీసులు 50 మందో 100 మందో ఏం చేస్తారు చెప్పండి? ఆల్రెడీ అక్కడ పరిస్థితి మీద అధికారులకు ఫోన్ చేస్తే, జిల్లా ఎస్పీ గారికి, వాళ్ళకి, వీళ్ళకి ఫోన్ చేస్తే పోలీసులు ఫోర్స్ అందుబాటులో లేదు, ఫోర్స్ అంతా కూడా గురజాల, మాచర్లలో ఉన్నారు అని చెప్పారంట. ఎందుకంటే గురజాలలో కూడా సాయంత్రం కొన్ని దారుణాలు జరిగాయి. గురజాలలో నాటు బాంబులు ఇసురుకున్నారు ఒకరి మీద ఒకరు. ఇరు వర్గాలు కూడా నాటు బాంబులు మరి తెచ్చి రెడీ చేసుకున్నారో ఏం చేశారో అక్కడే ఉంటాయో తెలియదు. కానీ గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ఒక గ్రామంలో నాటు బాంబులు ఇసురుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. దానిలో చాలామందికి గాయాలయ్యాయి. ఆ దారుణం ఒకటి జరిగింది. మాచర్లలోనేమో ఇరు వర్గాలు కొట్లాటలు, ఈ పోలింగ్ ఏజెంట్లను తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడము, ఈ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడము, కొట్టడము, దాడి చేయడం ఇవన్నీ జరిగాయి. మాచర్లలో జరిగిన ఘటనలు గురజాలలో జరిగిన ఘటనలతో పోలిస్తే నరసరావుపేటలో కూడా ఇంకా దారుణమైన ఘటనలు జరిగాయి. నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గారు కాన్వాయ్తో తిరగడం, టీడీపీ శ్రేణులు కవ్వించడం ఇదంతా జరగడంతో టీడీపీ వాళ్ళేమో ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి వెళ్ళారు, ఎమ్మెల్యే గారి వెహికల్ని అటాక్ చేశారు, ఆయన మీద కూడా అటాక్ చేయబోయారు. సో దీంతో వైసీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి అరవింద్ బాబు గారి వెహికల్ని అటాక్ చేశారు, అరవింద్ బాబు గారిని కూడా అటాక్ చేయబోయారు. ఇలా జరిగాయి. అంటే ఇక్కడ రెండు పార్టీల కార్యకర్తలు కూడా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాసివ్ స్ట్రోక్ అన్నమాట. వాళ్ళు ఇన్నాళ్ళు భయపడి బిక్కుబుక్కుమంటూ ఉన్నారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట, పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇన్నాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. కానీ ఈరోజు తెగించారు. ఈ ఎన్నికల్లో కసితేరా పోరాడారు. ఈరోజు మనం గట్టిగా నిలబడితేనే మనం అధికారంలోకి రాగలం, మనం గెలవగలం అనేది గట్టిగా నమ్మినట్టున్నారు. సో టీడీపీ వాళ్ళు ఈరోజు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. దెబ్బలు కాసినా, దెబ్బలు తిన్నా, తలలు పగిలినా, ఏం చేసినా సరే ఎన్నికలలో పాల్గొనాలి, గెలవాలి, మన అభ్యర్థులు గెలవాలి, మన ప్రభుత్వం రావాలి అనేటట్టు అక్కడ టీడీపీ శ్రేణులు అయితే మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారనమాట. సో దానికి సంబంధించి రిజల్ట్ చూడబోతున్నారేమని నేను అనుకుంటున్నా. అక్కడ రిజల్ట్ కూడా మేబీ దానికి తగ్గట్టే రావచ్చు. ఈవెన్ ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఈ 9:20, 9:25 ఈ టైంలో కూడా అక్కడ వేలాది మంది మోహరించారు. నైట్కి, రాత్రికి రాత్రి ఏం జరుగుద్దో తెలియదు, ఎవరి మీద ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. ఎందుకంటే అక్కడ పోలింగ్ సరళి ఈరోజు చూసిన తర్వాత అధికార పార్టీలో కూడా ఒక రకమైన అలజడి రేగింది. టీడీపీ వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తారనే పరిస్థితిలో ఉన్నారు. సో అందుకే టీడీపీ అభ్యర్థి ఆయన అరవింద్ బాబు గారు, ఆయన చుట్టూ కొంతమంది ఆయన వర్గీయులు రెడీగా ఉన్నారు. సో వైసీపీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. పోలీసులు మేబీ ఒక అరగంటలో అయినా అక్కడికి రీచ్ అయితే బెటర్ అండి. లేకపోతే మాత్రం చాలా దారుణాలు జరగవచ్చు, రాత్రికి రాత్రి ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే పల్నాడు ప్రాంతం వాళ్ళు రాజకీయాలు, రాజకీయ కక్షల కోసం, ఫ్యాక్షన్ గొడవలు ఎక్కడెక్కడికో వెళ్తారు. సో అక్కడ అది తగ్గిద్దామని కొంతకాలం ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళైతే తగ్గే పరిస్థితి లేదు. సో ప్రస్తుతం పల్నాడులో అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. సాధారణ ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాజకీయ పరంగా అయితే ఇరు వర్గాలు కూడా మోహరించున్నాయి. పోలీసులు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనేది మనకున్న అప్డేట్. థ్యాంక్ యూ.